మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదలైంది. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చారు మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్. ఈ చిత్రం రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, బాలీవుడ్ లో ఈ ఇద్దరు కూడా స్టార్ హీరోస్. వాళ్లకు అక్కడ యూత్ లో చాలా మంచి క్రేజ్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అంటేనే ఒక సెన్సేషన్. అలాంటిది ఆ కాంబినేషన్ మూవీ యాస్ట్రాజ్ ఫిలిమ్స్ లాంటి సంస్థ టేకప్ చేసింది అంటే ఆ సినిమాపై ఎలాంటి హైప్ ఉంటుంది. పైగా ఆ సినిమా ట్రైలర్ అయితే హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా స్టెల్లార్ విజువల్స్ తో ఆకట్టుకుంది. దీంతో వార్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క వార్ సినిమాతో వార్కు దిగింది టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న ఒక తెలుగు సినిమా. ఆ సినిమాలో హీరో మన మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, కానీ అక్కడ చాలా మందికి డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే పరిచయం. అమితాబ్ ఒక్కడే బాలీవుడ్ నటుడు. మరి ఈ రెండు సినిమాలో గెలుపెవరిది అనేది ఈ రోజు వరకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కానీ మంగళవారం రాత్రి సైరా మొదటి ఆడ పడగానే పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పటి వరకు సోసో అనుకున్న బాలీవుడ్ క్రిటిక్స్ కు సైతం సైరా సంగతి ఏంటి అనేది అర్థమైంది. సినిమా గ్రాండియర్ లాంటి అంశాలు పక్కన పెడితే మెగాస్టార్ అభినయం సినిమాలోని పేట్రియాటిజానికి అంతా ఫిదా అయిపోయారు. దాంతో తెల్లవారేసరికి అక్కడ బాలీవుడ్ లో సైరా చెప్పం మొదలైంది. అదే రోజు వార్ రిలీజ్ అయింది. బాలీవుడ్ ప్రొడక్ట్ అయినా కూడా అది అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. ముందు హిట్ సినిమా అని సాయంత్రానికి యావరేజ్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక ఈ వార్లో సైరా భాష అనే భార్యని దాటి ఉత్తరాది వాళ్ళ మనసును కూడా గెలుచుకుని అసలసిసల విజయం దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఒకటే మాట జైహో సైరా అంటూ అక్కడ కూడా దూసుకెళ్తుంది సైరా నరసింహారెడ్డి. ఇదే విషయం సైరాకు బాగా కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు హిందీలో బాహుబలి సిరీస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సైరా మంచి ఓపెనింగ్స్ రాబెట్టింది. ఇకపోతే వార్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సైరా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడవచ్చని సమాచారం. అంతేకాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్, హీరో ఫరాన్ యాక్టర్లు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. అటు హిందీ క్రిటిక్స్ సైతం సైరాను పొగుడుతూ అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం గమన అర్హం. ఏది ఏమైనా హిందీలో మెగాస్టార్ మరోసారి తన మార్కును చూపించారనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.